గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. నిన్న 12,100 దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు చూసాము. ఇవాళ ఓపెనింగ్లో 12,100 పైన ఓపెన్ అయింది. ఆ తర్వాత స్లో అండ్ స్టడీగా రికవరీ అవుతూ మార్కెట్ ఇంచుమించు డే హై దగ్గర 170 పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 12,180 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో ఇవాళ్ళ బౌన్స్ బ్యాక్ తోటి మార్కెట్లో నిన్న కొంచెం ఇవాళ కూడా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. కానీ ఇంకా మార్కెట్ పూర్తిగా ఒక అప్ ట్రెండ్లోకి రివర్స్ కాలేదు. ఎందుకంటే 4 రోజుల డౌన్ ట్రెండ్ తర్వాత ఒకరోజు బౌన్స్ బ్యాక్ తోటి ఒక టెక్నికల్ రికవరీ తోటి ఇది ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. ఇంకా పూర్తిగా ట్రెండ్ మారలేదు అనుకోవచ్చు మార్కెట్ ఈ 1 or 2 డేస్లో. కనీసం రేపైనా సరే శుక్రవారము, రేపు వారాంతరపు వీక్లీ చార్టింగ్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి రేపు మార్కెట్ కనుక స్థిరంగా క్లోజ్ అవుతే అప్పుడు మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. జనరల్గా మనం చెప్పుకుంటాము ఫస్ట్ రికవరీ అనేది జనరల్గా ఒక ఇండికేషన్ మటుకు ఇస్తుంది. సెకండ్ డే కూడా సస్టైన్ అయ్యి సెకండ్ డే కూడా నిలబడితే కనుక అప్పుడు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో రేపు మార్కెట్ ఇదే రికవరీ నిలబెట్టుకుంటుందా లేదా రేపు మార్కెట్ ఇదే స్థాయిలో కొంచెం పటిష్టంగా క్లోజ్ అవుతుందో చూడాలి. క్లోజ్ అయితే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఓవరాల్గా మనకి చాలా స్టాక్స్ చూస్తే ముఖ్యంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక ఇంచుమించు ఒక 3-5% వరకు కరెక్షన్ వచ్చాయి. కరెక్షన్ తర్వాత కన్సాలిడేషన్ అయ్యి కొంచెం స్టేబుల్గా నిలబడ్డాయి కాబట్టి మార్కెట్లో అప్ ట్రెండ్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తోంది. మార్కెట్ ఇవాళ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, 20 డేస్ మూవింగ్ యావరేజ్ని రేపు పరీక్షిస్తుంది. సో 50 డేస్ మూవింగ్ యావరేజ్ని సపోర్ట్ తీసుకొని 20 డేస్ మూవింగ్ యావరేజ్ని కనుక రేపు బ్రేక్అవుట్ చేస్తే సో సపోర్టు ఫుల్ఫిల్ అవుతున్నట్టుంది, రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అవుతుంది కాబట్టి అప్పుడు షార్ట్ టర్మ్ మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక 1% పైగా రికవర్ అయింది. మిడ్ క్యాప్ 1.5% వరకు రికవర్ అయింది. స్మాల్ క్యాప్లో కూడా స్ట్రాంగ్ గెయిన్స్ అనేది కనిపించింది. ఇవాళ బ్యాంక్స్ చూస్తే కనుక ఒక 1% పైగా రికవర్ అయింది. ఇవాళ పిఎస్సి బ్యాంక్స్ 1.3% వరకు పెరిగింది. ఇవాళ మెటల్స్ కొంచెం స్వల్ప రికవరీ, ఫార్మా కూడా ఒక స్వల్ప రికవరీ, అన్నిట్లోనూ ఒక పాజిటివ్ స్లైట్ మైనర్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది ఇవాళ. సో మార్కెట్ ఓవరాల్గా బ్రాడ్ మార్కెట్ ఇన్సెస్ స్టడీగా క్లోజ్ అయింది. ఒకసారి ఏ గ్రూప్ ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం, వాటి విశ్లేషణ చూద్దాం ఒకసారి. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ 6.5%, 6.5% పైగా పెరిగిన స్టాక్ ఎస్ బ్యాంక్. గత కొన్ని రోజులుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాము 35-36 లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టుగా అక్కడ ఒక బాటమ్ కనిపించింది అనుకున్నాం. ఇవాళ ఆ స్థాయి నుంచి రికవరీ అవడంతో సో 35-36 లెవెల్స్లో నిజంగానే గట్టి మద్దతు ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కాకపోతే టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో సగం అయిపోయింది. మొన్న నవంబర్లో ఇంచుమించు 80 రూపాయల నుంచి 40 రూపాయల విలువకి రావడంతో, అలాగే మనకి లాస్ట్ మన మే నుంచి చూస్తే కనుక 230 రూపాయల నుంచి 40 రూపాయలకి భారీ పడిన తర్వాత ఇవాళ ఒక రోజు బౌన్స్ బ్యాక్ తోటి పెద్ద ఇండికేషన్ కనిపించలేదు. కాకపోతే రేపు కూడా వీక్లీ చార్ట్లో కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే బహుశా ఎస్ బ్యాంక్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది. ఎస్ బ్యాంక్ మీద కూడా చాలామంది ఇన్వెస్టర్లకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రేపు కూడా ఎస్ బ్యాంక్ కొంచెం పటిష్టంగా 40 పైన కనుక క్లోజ్ అవుతాయి. ఒక కాంట్రేరియన్ బెట్గా అంటే పూర్తిగా ఒక టెక్నికల్ బేసిస్ మీద ఒక లాంగ్ పొజిషన్, షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ బై పొజిషన్ని అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఈ స్టాక్ గురించి మనకు తెలిసిందే చాలా న్యూస్ రావటము, మేనేజ్మెంట్ ఇష్యూస్ కానీ లేదంటే రిజల్ట్ సంబంధించిన వరకు చాలా కామెంట్స్ మనం వింటున్నాం కాబట్టి కొంచెం వాలటైల్గా ఉంది కాబట్టి సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మార్కెట్ని ఈ న్యూస్లోని ఎప్పటికప్పటికీ ఫాలో చేసుకుంటూ దానికి తగ్గట్టుగా ఎస్ బ్యాంక్ స్టాక్స్ని కూడా అలర్ట్గా ఫాలో అవటం అనేది ముఖ్యం. సో ఎస్ బ్యాంకు రేపు కనుక 40 రూపాయల పైన సస్టైన్ అయితే రేపు లాంగ్ పొజిషన్ని షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. స్ట్రిక్ట్గా ప్రైస్ మీద ఒక 3-4% మించకుండా ఒక స్టాప్ లాస్ని పెట్టి హోల్డ్ చేయొచ్చు ఎస్ బ్యాంక్లో. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవాళ 120 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఐఓసీ కొంచెం పటిష్టంగా క్లోజ్ అయింది. ఐఓసీ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు ఇవాళ 5.5-6% వరకు పెరిగినప్పటికీ టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద మేజర్ అప్ ట్రెండ్ కనిపించలేదు. ఈ మధ్య 150 రూపాయల నుంచి 115 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి 115 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. 115 ఎందుకంటే మొన్న ఆగస్టు సెప్టెంబర్లో 115 రూపాయల దగ్గర మేజర్ ఒక బాటం ఏర్పడింది. ఇవాళ రికవరీతోటి ఐఓసీలో ఒక బాటమ్ కన్ఫర్మ్ అయింది. సో కాబట్టి షార్ట్ టర్మ్లో ఇక్కడ నుంచి ఐఓసీ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఒక స్పెక్యులేటివ్ బై కానీ లేదా కొంచెం ఒక కాంట్రేరియన్ బెట్గా ఐఓసీని ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. ఒక స్టాప్ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ఒక 114 లెవెల్స్ కింద స్టాప్ లాస్ పెట్టి బై చేయొచ్చు షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఓసీని కూడా. గెయిల్
ఇవాళ 129 రూపాయల్లో క్లోజ్ అయింది గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ మధ్యకాలంలో కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతూ ఉండడం అనేది మనం గమనించాము. ఈ స్టాక్ చూస్తే కనుక 115 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పెరిగింది. షార్ట్ టర్మ్ పాజిటివ్ ఉంది, కానీ ఇమీడియట్ రెసిస్టెన్స్ 145 లెవెల్స్లో గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 3వ వారంలో 145 దగ్గర, అలాగే నవంబర్ 1st వీక్లో 140 దగ్గర ఒక టాప్ ఏర్పడింది కాబట్టి ఆ లెవెల్స్కి నెక్స్ట్ టార్గెట్ అనుకోవచ్చు. ఆ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక చాలా కాలం తర్వాత కొంచెం బాగా రికవర్ అయిన స్టాక్, ఇంచుమించు 2% పెరిగిన స్టాక్ ఇవాళ లార్సన్ అండ్ టోబ్రో ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా అండర్ పెర్ఫామ్ చేసింది. మార్కెట్ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ పెరిగినప్పటికీ ఎల్ఎన్టీ 1500 రూపాయల నుంచి బిలో 1300 రూపాయల వరకు తగ్గింది. తగ్గి ఈ లాస్ట్ ఒక 1 మంత్గా 2 నెలలుగా చూస్తే కనుక 1300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఒక మేజర్ బాటమ్ ఎస్టాబ్లిష్ అయింది. మొన్న సెప్టెంబర్లో ఒక 1300 దగ్గర బాటం ఏర్పడింది, మేలో ఒక 1300 దగ్గర బాటం ఏర్పడింది, డిసెంబర్ జనవరిలో ఒక బాటం ఏర్పడింది. కాబట్టి వీక్లీ చార్ట్లో మంత్లీ చార్ట్లో ఒక ట్రిపుల్ బాటం ప్యాటర్న్ ఫామ్ అయింది. స్లోగా ఒక ట్రెండ్ లైన్స్ డౌన్ సైడ్ డౌన్వర్డ్ ట్రెండ్ లైన్స్ నుంచి బయటపడుతోంది. కొంచెం ప్యాటర్న్ అక్యుములేషన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కాబట్టి ఎల్ఎన్టీని ఈ లెవెల్లో కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఒక స్టాప్ లాస్ పెట్టి ఎల్ఎన్టీని కూడా బై చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ 2.8% వరకు పెరిగింది భారత్ పెట్రోలియం. ఇందాక ఐఓసీ చూసాము బాటం తీసుకొని రికవర్ అవటము, అలాగే భారత్ పెట్రోలియం కూడా చూస్తే కనుక 550 రూపాయల నుంచి 450 రూపాయల వరకు 20% వరకు పడి ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం స్థిరంగా కనిపిస్తుంది. బహుశా షార్ట్ టర్మ్ కరెక్షన్ పూర్తి అయినట్టు కనిపిస్తుంది. న్యూస్ ఫ్లోలో ఉన్న స్టాక్ బీపీసీఎల్. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఈ స్టాక్ని కూడా షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఇప్పటివరకు టాప్ 5 గెయినర్స్. ఇందులో చూస్తే ఎల్ఎన్టీ కొంచెం డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది 1300 దగ్గర. ఎస్ బ్యాంక్ కూడా కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో కొంచెం రికవరీ లక్షణాలు కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ని ఈ రెండింటిని కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో ఒక స్టాప్ లాస్ పెట్టి. ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ చూస్తే కనుక ఒకసారి మనకి బాగా పడిన తర్వాత ఏ గ్రూప్లో ఒక అడ్వాంటేజ్ అంటే ఒక ర్యాలీ వచ్చినప్పుడు 15-20% మిడ్ క్యాప్లో ఏదైతే మనం ఏడాది ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఏ గ్రూప్లో కూడా మనకి 15-20% ఈజీగా 1-2 నెలలు కూడా వచ్చేసే అడ్వాంటేజ్ కూడా ఉంది. రిస్క్ కూడా తక్కువ ఉంది, ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు ఇవంత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లాగా విపరీతంగా పడవు, కొంచెం స్లోగా పడుతుంటాయి. నెక్స్ట్ టాప్ 5 లూజర్స్ ఒకసారి చూద్దాం. జీ ఎంటర్టైన్మెంట్ కొంచెం నిన్న బౌన్స్ బ్యాక్ వచ్చింది, కానీ వాళ్ళ 7.5% వరకు పడింది. ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ జీ. యూపీఎల్ స్ట్రాంగ్ కంపెనీ, ఇవాళ 4% పడింది హై నుంచి. సో ప్రస్తుతానికి 540 రూపాయల క్లోజ్ అయింది. ఒక వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్లో ఉంది. టెక్నికల్గా ఈ మధ్య కొంచెం కరెక్షన్ రావటం అని చూసాము రిజల్ట్ పోయిన క్వార్టర్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి. కానీ 5-10 లెవెల్స్లో స్ట్రాంగ్ బాటం కనిపిస్తుంది యూపీఎల్కి, అది ఫస్ట్ బయింగ్ పాయింట్గా అనుకోవచ్చు. సిప్లా 465 క్లోజ్ అయింది, 1.5% పడింది. పవర్ గ్రిడ్ 1.22% పడింది. టెక్ మహేంద్ర 769 రూపాయల క్లోజ్ అయింది, 1% పైగా నష్టపోయింది. అలాగే ఒకసారి మనం టాప్ గెయినర్స్ ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఒకసారి చూద్దాం, వాటిల్లో ఏమైనా ఒక పొజిషన్ కనిపిస్తుందేమో చూద్దాం. వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ 421 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ ఇంచుమించు 10% పెరిగింది వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్. వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ చూస్తే కనుక ఓవరాల్గా ఇది ఒక డీసెంట్ కంపెనీ. అండ్ బేసికల్గా మనకి తెలిసిందే రెస్టారెంట్ సర్వీసెస్లో ఒక పాపులర్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ. చైన్ ఇది 280 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరిగింది. ఓవరాల్గా వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ చూస్తే కనుక డీసెంట్ ఫైనాన్షియల్స్ ఫండమెంటల్స్ ఉన్న ఒక స్ట్రాంగ్ హోటల్స్లో ఉన్న కంపెనీ వెస్ట్ లైఫ్. అండ్ ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం మిక్సర్గా కనిపించింది. ఈ మధ్య లాస్ట్ 2-3 క్వార్టర్లోనే ఒక డీసెంట్ ప్రాఫిట్స్ ఇస్తుంది. కొంచెం డెట్ కనిపిస్తుంది, అలాగే ఈక్విటీ కూడా బాగా తక్కువలోనే ఉంది. సో మిక్సర్గా కనిపిస్తుంది ఫైనాన్షియల్స్గా. అలాగే ఒకసారి ఏయు స్మాల్ ఫైనాన్స్ ఇవాళ ఇంచుమించు 10% వరకు పెరిగింది. సో ఏయు స్మాల్ ఫైనాన్స్లో కూడా కొంచెం ఒక స్వల్ప రికవరీ అనేది కనిపించింది. టెక్నికల్గా చూద్దాం, ఈ మధ్యకాలంలో 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు బాగా పెరిగింది.
సో ఏయు స్మాల్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో కూడా కొంచెం స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి ఒకసారి మనకి మిగతా స్టాక్స్ ఇదే సంబంధించిన స్టాక్స్ చూస్తే ఆర్బీఎల్ కూడా ఒకటి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తోంది, అలాగే బంధన్ బ్యాంక్ కూడా ఒకటి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది, అలాగే ముత్తూట్ మన్నపురం కూడా కొంచెం స్థిరంగా క్లోజ్ అవుతున్నాయి, అలాగే ముఖ్యంగా ఎస్బీఐ కూడా చూస్తే కనుక బాగా పడి ఈ మధ్యకాలం కన్సాలిడేషన్ అయింది. సో ఎస్బీఐ లాంటి స్టాక్స్లో కూడా నా ఉద్దేశము నెక్స్ట్ ర్యాలీలో 10-15% ఒక సేఫ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఎస్బీఐ లాంటి స్టాక్స్లో షార్ట్ టర్మ్లో. అలాగే ఒకసారి మనం మిగతా స్టాక్స్కి వెళ్తే కనుక ఇవాళ జాన్సన్ కంట్రోల్ హిట్స్ ఇవాళ 9% వరకు పెరిగింది జాన్సన్ కంట్రోల్ హిట్స్. ఓవరాల్గా ఈ స్టాక్ కూడా చూస్తే కనుక జాన్సన్ కంట్రోల్ హిట్ అచ్చి ఈ ఓవరాల్గా చూస్తే కనుక ఈ కంపెనీ కూడా మనకి బేసికల్గా వైట్ గుడ్స్ ఎయిర్ కండిషనర్స్ రిఫ్రిజిరేటర్స్ తయారు చేసే సెగ్మెంట్లో ఉంది. ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చింది, తక్కువ ఈక్విటీ ఉంది, పెద్ద డెట్ కూడా లేదు. సో ఓవరాల్గా ఫైనాన్షియల్స్ చూస్తే కనుక జాన్సన్ కంట్రోల్స్ హిటాచి పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఒకసారి నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక టాటా ఇన్వెస్ట్మెంట్ 892 రూపాయల్లో క్లోజ్ అయింది, 7.5% వరకు పెరిగింది టాటా ఇన్వెస్ట్మెంట్. టాటా ఇన్వెస్ట్మెంట్ కూడా ఒకసారి చాలా కాలం తర్వాత ఈ ఫైనాన్షియల్ కంపెనీ పెరిగింది కాబట్టి అంటే యాక్టివిటీలో సడన్గా వచ్చింది కాబట్టి ఒకసారి చూస్తే 800 రూపాయల నుంచి 900 రూపాయల వరకు పెరిగింది. సో ఓవరాల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఒకసారి టాప్ 5 గైనర్స్ ఒకసారి చూద్దాం మనం. గ్రాన్యూల్స్ ఇండియా 159 రూపాయలకు క్లోజ్ అయింది, టెక్నికల్గా ఈ మధ్యకాలంలో బాగా సపోర్ట్ తీసుకొని 7% పెరిగింది, పాజిటివ్గా ఉందనుకోవచ్చు. జీఈటీ అండి 6.5% పెరిగింది. ఎన్ఐటీ టెక్నాలజీస్ తన ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తుంది, అనదర్ స్ట్రాంగ్ కంపెనీ. గాడ్రేజ్ ప్రాపర్టీస్ 6% పైగా పెరిగింది, స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. వరుణ్ బివరేజెస్ 841 రూపాయల్లో ఫర్మ్గా ట్రేడ్ అవుతుంది, 6% పెరిగింది. ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, 6% వరకు పెరిగింది. సింఫనీ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, ఇవాళ 5.5% పైగా పెరిగింది. జైకార్ప్ మ్యాక్స్ ఇండియా 5.5% పెరిగింది, 60 రూపాయల నుంచి పెరుగుతూ వస్తుంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టెక్నికల్గా చూస్తే కనుక 300 రూపాయల దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ అయ్యి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది, పటిష్టంగా ఉంది, షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉంది. అలాగే జేఎం ఫైనాన్షియల్స్ ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది, ఫండమెంటల్గానే స్ట్రాంగ్ కంపెనీ, 107 రూపాయల్లో క్లోజ్ అయింది. శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ మనం 300-330 రూపాయల నుంచి ట్రాక్ చేస్తున్నాం, స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. వోడాఫోన్ ఐడియా, డిష్మెన్ కార్బో, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఈ 3 వీక్ కంపెనీస్లో ఇవాళ ఒక ర్యాలీ వచ్చింది. రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్లో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపించింది. ఓవరాల్గా ఈ 2 కూడా వీక్గా ఉన్న స్టాక్స్. అలాగే ఒకసారి మనకి మిగతా కంపెనీస్ చిన్నదానికి చూస్తే కనుక కిర్లోస్కర్ ప్యూమాటిక్స్ ఇవాళ 20% పెరిగింది. కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్ 20% పెరిగింది. కొతారి ప్రొడక్ట్స్ 20% పెరిగింది. యాక్సిస్ కేడ్స్ 20% పెరిగింది. సన్ రీటైల్, ఏవైఎం సింటెక్స్, ఏఎస్ఎం టెక్నాలజీస్, ఓస్వాల్ అగ్రో, లెహర్ ఫుట్వేర్స్, సురానా టెలికామ్ ఇవన్నీ కూడా 15-16% పెరిగాయి. సో మార్కెట్ ఆన్ ద హోల్ ఇవాళ స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది, హై లెవెల్స్లో నిలబడింది. రేపు 2 రోజు కూడా మిడ్ సెషన్కి తర్వాత 1.5 గంటల తర్వాత మార్కెట్ డే హై దగ్గర పటిష్టంగా క్లోజ్ అవుతాయి. షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఒక స్టాప్ లాస్ పెట్టి ఈ మధ్య ఏ స్టాక్స్ అయితే బాగా పెర్ఫామ్ చేసాయో వాటిలో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో కూడా బాగా పాజిటివ్గా చెప్పిన స్టాక్స్లో బై పొజిషన్ తీసుకోవచ్చు, ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది క్లోజింగ్ రిపోర్ట్.